బిడ్డ ఎందుకు పాలను వద్దనుకుంటుంది అన్నది ముందు ఎవాల్యుయేషన్ చేయాలండి. ఎప్పుడన్నా ఇట్లాంటి జరుగుతుంటే ఫస్ట్ డాక్టర్ దగ్గర విజిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఒక్కొక్కసారి పిల్లలు పొద్దున పూట చాలా వరకు ఫస్ట్ 2-3 నెలల్లో ఒక 3 గంటలు 4 గంటలు పడుకున్నా మనం ఓకే అంటాం, అది ఎప్పుడన్నా రోజుకు ఒకసారి అయితే పర్వాలేదు. కానీ 4 గంటలు దాటిపోయింది అండ్ ప్రతి 2 గంటలు తీసుకునే ఫీడింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా, ఇదివరకు తీసుకునే అంత గట్టిగా తీసుకోవట్లేదు, ఎక్కువసేపు తీసుకోవట్లేదు అంటే మాత్రం బిడ్డకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నది మాత్రం ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఇబ్బందులు అన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత, ఒకవేళ బిడ్డ వైపు నుంచి ఏమి ఇబ్బంది లేదంటే తల్లి దగ్గర ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయో చూసుకోవాలి. 1 అందులో కారణం, ఒకవేళ బిడ్డ బాగానే ఉంది, అంత హెల్తీగా ఉంది అనుకుంటే మాత్రం తల్లి దగ్గర మేజర్గా ఏమైనా పాలు సడన్గా ఏమైనా తగ్గుతున్నాయా అన్నది చూసుకోవాలి. 2, తల్లి ఆరోగ్యం ఎట్లా ఉందన్నది చూసుకోవాలి. ఒకవేళ తన ఆరోగ్యం బాగాలేదు, లేదా రొమ్ముల దగ్గర నొప్పులు వస్తున్నాయి, రొమ్ముల దగ్గర బాగా టైట్ అవుతుంది, జ్వరం వస్తుంది, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటికి తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్స్ పెట్టుకోవాలి. ఇంత చేసినప్పటికీ తల్లిపాలు ఒకవేళ బిడ్డ తీసుకోవట్లేదంటే మాత్రం ఎందుకైనా మంచిది ఒకరోజు అడ్మిట్ చేసి మనం బిడ్డని హాస్పిటల్లో పెట్టి చూసుకొని అబ్జర్వ్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్.